నేను బజార్లోకి వెళ్ళి కూర తెచ్చేలోపు అమ్మాయి అనేది వహింది. ఈరోజు నా డ్యూటీ ఇదండి. అలాగే కిటికీలకు ఉన్న మస్కిటో మెస్లో చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. ఈరోజు నా డ్యూటీ ఇదండి. ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తానని ఒప్పుకున్నాను, క్లీన్ చేయాలన్నమాట. చాలా చాలా డస్ట్గా ఉందన్నమాట. జాయ్ నో జాయ్ నో చూసారా, నో అంటే రెండు అడుగులు వెనకేసేస్తారండి. ఆడికి బాగా అలవాటైపోయినా జాయ్ నో అన్నామంటే టూ స్టెప్స్ వెనకేసేస్తారనమాట. సో ఇదండి ఈరోజు నా క్లీనింగ్. మొత్తం ఫ్రిడ్జ్లో ఉన్న సామాన్లు అన్ని బయట పెట్టేశాను. అవి తోమితే అమ్ముతుంది, లేదంటే నేనే తోముతాను. ఎందుకంటే పాపం నిన్న అమ్మ అంతా ఈ ప్లాస్టిక్ సామాను అంతా తీసి ఆ ప్లాస్టిక్ సామాను ఉన్న అన్ని కవర్లో పోసుకొని సామాన్లు అన్నీ తోముకొని మళ్ళీ అన్నీ నీట్గా సర్దుకుందండి. అమ్మ పని అయిపోయింది, కొంచెం నాకు ఈ వేళ ఖాళీయే. సో అందుకని చెప్పేసి నేను ఫ్రిడ్జ్ పని తీసుకున్నాను అన్నమాట. ఈ ఫ్రిడ్జ్ క్లీన్ చేసే పని మందే. సరేనా, ఈరోజు ఈ పనిలో ఉంటాను. నా ఫేస్ నేను చూపించట్లేదు, ఎందుకంటే నా ఒంటి మీద షట్లేదు అనమాట. అందుకని ఓకేనా, ఈ పనిలో ఉంటాను, మీరు బ్లాగ్ చూసేయండి. అలాగే కిటికీలకు ఉన్న మస్కిటో మెస్లు ఈ మన ఫ్రిడ్జ్ సామాన్లో అదే మన జాయిగడ్ బెడ్ ఈవేళ నా కార్యక్రమంలో నేను చేయవలసిన పనులు ఇయ్యనమాట. ఇంట్లో స్వచ్ఛ భారత్ పనులు సక్రమంగా జరగాలంటే మన జాయిగడ్ని ఇలా కుర్చీలోనే కూర్చోబెట్టాలండి, లేదంటే మంచం మీదనే కూర్చోబెట్టాలి. మంచం మీద అంటే మళ్ళీ ఏమైనా టాయ్ పోస్తాడేమో అని చెప్పేసి కుర్చీలో కూర్చోబెట్టి మా పనులు మేము చేసుకుంటాం అనమాట. వీడికి కుర్చీలో కూర్చోబెడితే అర్థమైపోద్ది, ఆహా వీళ్ళు నన్ను కాసేపు కట్టుబడేస్తున్నారు అనమాట అని అర్థమైపోద్ది అనమాట. అందుకని ఓ తెగర్చేస్తాడో అరిసి ఒక టూ త్రీ మినిట్స్ అరిసి అరిసి నిద్ర వచ్చేస్తుందా, అలసిపోతారు కదా, పడుకుంటాడు అనమాట. నేను పక్కన ఉన్నాను కదా, నా మీద దూకేయడానికి ఓ యాక్టింగ్ చేసేస్తున్నాడు. చూసారా, అలా కొద్దిసేపు అరుతాడు, అరిసి అరిసి అలా పడుకుని పోతాడండి. వీడిని కింద పెట్టి పనులు చేయాలన్నదే అసాధ్యం అనమాట, జరగని పని అది. వీడి చేయనివాడు అంత దినకేంద్రి అనమాట. మళ్ళీ చూడండి ఎంత బుద్ధిమంతుల్లో చూస్తున్నాడో. వీడి మాత్రం అంటే వీడిని తాడుతో కట్టడం ఇంకా అలవాటు చేయలేదండి. తాడుతో కడితే వీడికి బాగా ఇరిటేట్ అయిపోతున్నాడు. స్టార్టింగ్ నుంచి అలవాటు చేయాలి. నేనేంటంటే అలవాటు చేయలేదు, వీడితో అలా ఆడుకుంటూ ఆడుకుంటూ అలా స్పెండ్ చేయడం వల్ల అలవాటు చేయలేదు. అందువల్ల వీడిని ఇలా కుర్చీలో కూర్చోబెట్టి అమ్మ నేను ఎవరి పనులలో బిజీగా ఉన్నాం అనమాట అండి. అదో జాలిగా వేస్తుందండి, డల్గా అయిపోతాడు కుర్చీలో కూర్చోబెడితేనే. ఎందుకంటే యాక్టివ్గా ఆడుకుంటాడు మామూలుగా కింద అయితేనే. వీడేమో మమ్మల్నేమో పని చేసుకునేవాడు, కానీ మేమేమైనా పని చేసుకుంటే సరే వీడేమి కింద ఏదైనా ఉంటే అది తినేస్తాడేమో అని భయం అనమాట. అందుకని చెప్పేసి మన జాయిగాడిని కుర్చీలో కూర్చోబెట్టేసి అమ్మ పని అమ్మ నా పని నేను చేసుకుంటున్నాం అనమాట అండి. సో ఇది మన జాయిగాడి ఈరోజు అప్డేట్. పాపం అమ్మ ఫ్రిడ్జ్లో సామాన్లు అండి నన్ను తోమన్నదండి. ఇలా కొంచెం ఖాళీ దొరికిందని నేను బజార్లోకి వెళ్ళి కూర తెచ్చేలోపు అమ్మాయి అనేది వహింది. ఆరు పెట్టినమ్మయ్యే తెచ్చాను తెచ్చాను. మేము ఉండే ఏరియాకి చూడండి ఎంత ఘోరంగా పడితే డస్ట్, నల్ల డస్ట్ అనమాట. ఇప్పుడు డస్ట్ పడతాయి కానీ మసిలా ఉంటుంది అనమాట, నల్ల మసిలా ఉంటాయి. ఇప్పుడు ఇవి క్లీన్ చేసే డ్యూటీ నాదనమాట అండి. చూడడానికి చాలా చిరాకు ఉంది కదండి, ఏం చేస్తామంటే తప్పదు. ఏరియా అటువంటిది చాలా ఘోరమైన డస్ట్ అనమాట అండి. బట్టలు బ్రష్ లాంటిది కొట్టేదమ్మా.
ఇదండి చూడండి ఎంత డస్ట్ వచ్చిందో, ఎంత డస్ట్ వస్తుందో చూడండి. అలా వచ్చిందన్నమాట. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. జస్ట్ వాటర్ వాష్ చేస్తే మళ్ళీ తర్వాత వీటిని బట్టలు తిని సబ్బు ఉండదు, సబ్బు అంటే బ్రష్ అంటూ చూసారండి, దాంతో కొడితే మొత్తం అంతా వచ్చేస్తుంది అన్నమాట. సరే అండి, రికార్డ్ చేయడం కొంచెం నాకు నేను కష్టంగా ఉంది. పులిగారు ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత రికార్డ్ చేస్తానండి. వీరైతే బ్లాగ్ శివరాత్రి తిప్పితే అదేమో అడ్డుగా ఉంటా వచ్చాను. కొంచెం దీనిలో వాటర్ వేసి వాటర్ వస్తాయా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సబ్బు తీసుకుని ఇలా 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 కనేసి దాన్ని పక్కన పెట్టేసి కొంచెం వాటర్ ఇలా డ్రాప్ డ్రాప్ అలా కారుతూ ఉంటాయి. ఈరోజు మనం ఇదంతా నాకు రికార్డ్ చేయడానికి దీనికి అవ్వట్లేదు. లేదంటే మా ఇంట్లో బ్రష్ బట్టలకి బ్రష్ చూడండి ఏ రేంజ్లో ఉందో చూడండి. అయిపోయింది మొత్తం, దీంట్లో ఇంకా పొల్లు ఏమీ లేవు. ఇలాగ ఇలా సోనా కన్నా పొల్లు ఏమీ లేవు, పొల్లు అన్నీ ఊడిపోయాయన్నమాట. అందుకని చెప్పేసి దీనికి కొంచెం ఇలా సబ్బు ముంచి ఇలా పాముతున్నాను అన్నమాట. సో ఇంకా ఇవన్నీ క్లీన్ చేయాలి, ఇవన్నీ సరే తర్వాత చేస్తానా. దీన్ని శుభ్రం చేసుకుని బ్లాక్ చేయడానికి అవ్వట్లేదండి. చూడండి ఒక గది వంటగదిని అయితే క్లీన్ అవ్వే, ఇంకా క్లీన్ చేయాల్సిన ఎన్నోనా చూపెట్టడం చూడండి. మొత్తం క్లీన్ చేయాల్సిన అయిగో చూసారండి, కనిపించాయా? ఇవి క్లీన్ చేశాను, ఇంకా అవి క్లీన్ చేయాల్సిన ఉన్నాయన్నమాట. ఇవన్నీ క్లీన్ చేసేటప్పటికి ఏమన్నా ఏ టైం అవుతుందో ఏటో ఐటమా. ఇంకా ఇంకో గదిలో ఉన్నాయా? ఈ ఆర్బిటర్స్ రావాలి ముందు. మేడ వెళ్ళి ఆరబెడతానండి, తర్వాత చేస్తాను.
అయిపోయిన తర్వాత కర్టెన్స్, డోర్ కర్టెన్స్ కూడా ఉన్నాయండి. ఈ అమ్మ చూసుకుంటుందండి, ఇది మన సెక్షన్ కాదు. బాత్రూమ్ కడిగేదంటూ కలిసినారే ఎట్టేసి రాక అనుకోకండి, ఇది కొత్త ప్రెషర్ అనమాట. ఇంట్లో ఉంటే దీనికి వాడేస్తున్నాను, ఇది నాకు బాగుందని చెప్పి ఇది వాడుతున్నాను అనమాట. చూడండి ఎంత ఉన్నాయో. ఇది మనం ఉంటున్నది మన సొంతిల్లైనా అద్దెల్లైనా సరే, మనం ఉంటున్న ఇల్లు శుభ్రంగా నీట్గా ఉంచుకోగలిగితే మనకి ఎటువంటి అనారోగ్యాలు రావండి. చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కానీ అనారోగ్యం బారిన పడే అవకాశాలు తక్కువ ఉంటాయన్నమాట. ఎందుకంటే మనం సొంతిల్లా అద్దెల్లా క్లీన్ చేసుకోవాలా వద్దా ఇది కాదండి, మనం ఏ ఇంట్లో అయితే ఉంటున్నామో ఆ ఇల్లు శుభ్రంగా ఉంచుకోగలిగితే, శుభ్రంగా ఉంచుకుంటే మనకైతే చాలా వరకు అనారోగ్య సమస్యల నుంచి అయితే దూరం అవుతామండి. సో ఇవి ఈ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ నల్లగా పట్టేసి బంకమట్లాగా, ఇది నేను నాకు కోవిడ్ వచ్చిన తర్వాత ఇల్లు అంతా శానిటైజ్ చేసేటప్పుడు మొత్తం అంతా వాష్ చేశారండి. 6 మంత్స్కి మళ్ళీ ఇంత డస్ట్ పట్టిందనమాట. నిజంగా ఎందుకు ఉంటున్నామనేది కొన్ని కొన్ని కారణాల చేత అలా స్టిక్ అయిపోయి ఉండిపోయాం కానండి, చాలా డస్ట్ అనమాట, చాలా డస్ట్. సో ఈ మేము దాదాపుగా ఒక 4-5 రోజుల నుంచి ఇల్లు శుభ్రం చేసే పనిలో అలా ఉన్నామండి అమ్మ నేను. అయినా సరే ఇంకా తరగలేదు, ఇంకా సామాన్లు తోమి సామాన్లు ఉన్నాయండి. కింద అయితే అమ్మ ఖాళీ ఉన్నప్పుడు కొంచెం, నేను ఖాళీ ఉన్నప్పుడు కొంచెం ఎలా చేసుకుంటూ వస్తున్నాం అనమాట. నేనేంటంటే కొంచెం ఈ సంక్రాంతి సీజన్ క్రిస్మస్ సీజన్ కదండి, ఈ చీరలు లాంటి నా శారీ బిజినెస్ కదా, సో దానివల్ల నేను కొంచెం బిజీగా ఉంటున్నాను అనమాట. పాపం చాలా వరకు అయితే అమ్మాయి చేసుకుంటుంది, ఖాళీ ఉన్నప్పుడల్లా కొంచెం కొంచెం అలా అమ్మాయి చేసుకుంటుంది వంటల వీడియోలు అవి ఇవి కూడా అంటారా. మేడం గారు అమ్మ వంటలు అవి తీస్తున్నారు, నేను ఉన్నప్పుడు ఏదో బ్లాగ్ తీసి అలా పోస్ట్ చేస్తున్నాను అనమాట. మొత్తం మీద అలాగైతే గడిపేస్తున్నాం. ఈరోజు నా డ్యూటీ ఇదనమాట. నాకైతే అర్థమైపోయింది ఇవాళ నడువు నొప్పి వస్తుందని, అలాగే ఊహించినట్టుగానే నైట్ అయితే నడువు నొప్పి వస్తుందండి. ఎందుకంటే ఇవి మీకు కొంచెమే రికార్డ్ చేశాను కానివ్వండి, చూడండి ఎన్ని కనిపిస్తున్నాయో ఇంకానే. అవి జస్ట్ ఇప్పుడు నేను మీకు చూపించేది వాటర్ వాష్ చేస్తున్నానండి. వాటిలో మళ్ళా సబ్బు పెట్టి సర్ఫ్తో కొట్టాలి, బ్రష్తో కొట్టాలి, ఇలా ఉండాలన్నమాట. ఆ బ్రష్తో కొట్టేసరికి మామూలుగా లేదు, చాలా గట్టిగా ఉండదు. మ్యాట్లు కడగడం, మ్యాట్ మీద ఆరబెట్టడం అయిపోయిందండి. ఇవి ఫ్రిడ్జ్లోవి అనమాట, ఫ్రిడ్జ్లో అన్నీ బయటకు తీసుకొచ్చి ఇది కడిగే ప్రక్రియ కూడా నాదే. కాకపోతే నేను బజార్లోకి వెళ్ళి కూర తెచ్చిలోపు అయితే అమ్మ కడిగేసింది, కడిగేసి ఆరబెట్టేసింది అనమాట అండి. ఇవి లోపల సర్దాలి, లోపల సర్దే ముందు ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలన్నమాట. ఆ ఫ్రిడ్జ్ క్లీన్ చేసి డ్యూటీ అయితే నాదే. యాక్చువల్లీ ఈ ఫ్రిడ్జ్ ఈ మ్యాట్లో నేనే క్లీన్ చేస్తానమ్మా అని చెప్పేసి అన్నాను, ఖాళీ దొరికింది కదా అని చెప్పి. నేను అమ్మ పని నేను పని చేసుకుంటూ వచ్చానండి. అదే అండి మరి అమ్మ అమ్మ ప్రేమ అంట అలాగే ఉంటుంది. ఏదో మాట వరుసగా గసరితారు తిడతారు కానీ ప్రేమ ఇప్పుడు అలా ఉంటుందండి. మనం చేసే పని వాళ్ళకి 1% ఓపకుండా సరే చేసేస్తారు తప్ప మనతో చేయనివ్వరు. సో మొత్తం మీద ఈరోజు నేను ఈ విధంగా అమ్మకి ఎలా అయితే హెల్ప్ చేశానండి, ఇవి శుభ్రం క్లీన్గా చేసింది. ఇది ఆరిన తర్వాత ఆరే లోపు లోపల ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి. ఓకే అండి, చూసారా బేవరాజ్ గారు ఫ్రిడ్జ్ ఎలా క్లీన్ చేస్తాడా, ఎలా ఉందండి నా కుర్రవాడి దగ్గర కొంచెం టాలెంట్ ఉంది. అది ఆ అడుగుడొక్కు గురించి మీకు కూడా చెప్తానండి, మా పెద్ద హిస్టరీ ఉంది. ఓకే ఫ్రిడ్జ్ అయితే అంతా క్లీన్ చేస్తాను. ఇప్పుడు అవి ఆరిన తర్వాత అవి తెచ్చి మొత్తం అన్నీ లోపల పెట్టాలి. ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ బీడింగ్ ఉంటుంది చూసారండి, ఆ బీడింగ్ దగ్గర నెల నెలకు ఒకసారి అన్నా సరే క్లీన్ చేసుకోవడం మంచిదండి. ఎందుకంటే నల్లగా బంకలా పట్టేస్తుంది ఆ బీడింగ్ దగ్గర, మాకంటే డస్ట్ ఎక్కువ కదా మరీ ఘోరంగా పట్టేస్తుంది అనమాట. అలాగే ఫ్రిడ్జ్ కూడా ఎవ్రీ మంత్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే మంచిదంటండి. నేను మొన్న ఒక వీడియోలో చూశాను,
ఏంటంటే అక్కడ పురుగు ఏదో పడుతుందంట ఫ్రిడ్జ్లో. ఆ పురుగు పట్టినప్పుడు ఆ పురుగు మనం తింటే క్యాన్సర్స్ అవి వస్తాయని చెప్పేసి ఏదో అన్నారు వీడియో, ఎంతవరకు నిజం ఏంటో తెలియదు. సో ఇది అన్నమాట ఈరోజు మా పనుల్లో భాగంగా మస్కిటో మెస్లో అలాగే ఫ్రిడ్జ్. అదండి ఈ కిచెన్ అయితే ఒక 75% అయితే క్లీన్ అయిపోయిందండి. ఫ్రిడ్జ్ కూడా శుభ్రంగా క్లీన్ అయిపోయింది. ఇది మ్యాటర్ అన్నమాట. కొన్నప్పుడు ఫ్రిడ్జ్ మా ఇంటికి ఎలా వచ్చిందో ఆ తయారు చేసాం. చూసారా ఇది మా ఫ్రిడ్జ్. మా ఫ్రిడ్జ్ లోపల ఏముంటాయో చూపించుకుంటారా మీకు. ఓకే ఫ్రిడ్జ్ రెడీ. పైన కాల్నెట్ తుడిచాడు అంతే. వెనకాల రాయస్ గారు వంటకి అయితే రెడీ చేస్తున్నారు. ఇది మన ఫ్రిడ్జ్ అన్నమాట. చూసారు కదమ్మా చెరుకో పని చేసుకుంటేనే పండగ పనులు అవుతాయి. ఇప్పుడు వచ్చేసుకోవడం ఇచ్చేసుకోవడం ఇప్పుడు 1 గంట అయ్యింది. ఇదిగో పెట్టుకున్నాను బియ్యం కడిగి. టయానికి టిఫిన్ లేదు, టయానికి భోజనం లేదు, టయానికి అన్నం తినడం లేదు. ఈ పండగ పనుల గురించి టయానికి వండుకోవడం లేదు. బయట 12 గంటలకు వండేసేదాన్ని, 1 గంట అయింది బియ్యం కడిగేటాను అన్నం వండుకుంది. ఇంకా కూర వండుకోవాలి, తినాలంటే ఎంత టైం పడితే 2 అవుతుందో 2:30 అవుతుందో. సరే అమ్మ మరి ఇది వీడియా, మళ్ళీ మంచి ఆటలతోటి మేము ముందుకు వస్తాను రేపు. బాయ్ బాయ్. నెక్స్ట్ కార్యక్రమం ఏంటి ఏం కావాలన్నా? మట్టి పాత్రల ఇప్పుడు అన్ని రెడీ చేసాను. అన్న వారిసేసి కూర వండేసి ఇప్పుడు స్టవ్ కట్టేసి అన్న వారిసేస్తాను. ఇప్పుడు ఇవన్నీ తీయాలి. మా నెక్స్ట్ కార్యక్రమం మట్టి పాత్రలు అన్నమాట. ఇది శుభ్రం చేయాలి. ఇది చూడండి అష్టం పూజ ఎలా పడేసి చూపెడుతుంది. అవి చూసారా పూజ ఎలా పడేసిందా? అవన్నీ నీట్గా క్లీన్ చేయాలన్నమాట. ఇది నా నెక్స్ట్ కార్యక్రమం.